ఈరోజు పరమ పవిత్రుడైన ఆ శివ పరమాత్మ తెలియజేసే మహావాక్యాలు మనస్ఫూర్తిగా నేను ఈశ్వరుడి యొక్క విద్యార్థిని అని అనుభవం చేసుకోండి. నేను ఈశ్వరుని యొక్క పరమ పవిత్రమైనటువంటి సుపుత్రుణ్ణి. నాకు నా తండ్రి వచ్చి ఆత్మున్నతి కోసము ప్రతి జన్మలో సౌభాగ్యం పొందుట కొరకు ఒక అద్భుతమైనటువంటి అనురాగంతో కూడుకున్న ఆజ్ఞని మహావాక్యాల ద్వారా ప్రసాదిస్తున్నారు అని అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, అంతిమ సమయంలో సంగమయుగం నుండి భక్తులు ఏ విధమైనటువంటి విశేషతలు మన నుంచి తీసుకెళ్తారు అని అడుగుతున్నారు బాబా. భక్తులు ఎప్పుడు వస్తారు? ద్వాపర కలియుగంలో వస్తారు. ఆ భక్తులు చిత్రాలు ఎలా తయారు చేస్తారు? మరి దేవతా చిత్రాలు ఎలా తయారు చేస్తారు? బాబా చెప్తున్నారు, అంతిమ సమయం సంగమయుగంలో శ్రేష్ట దేవతలైన మీరు చాలా శక్తులు నిండి ఉంటారు. మీ ఆత్మలో అద్భుతమైన శక్తులు నిండి ఉంటాయి, సంపూర్ణమైన శక్తులు నిండి ఉంటాయి. ఆ శక్తులు మీ కర్మేంద్రియాల ద్వారా వ్యక్తమవుతూ ఉంటాయి. నయనాలు కమల పుష్పంగా ఉన్నట్టు ఇలా వరదాన రూపంలో బాబా ఇచ్చిన వరదానాలన్నీ కూడా ఆ భక్తులు శ్రేష్ట దేవత నుండి గ్రహించి మళ్ళీ ద్వాపర కలియుగంలో వచ్చేటప్పుడు ఆత్మలో నింపుకున్న అంతిమ సంస్కారము దేవత రూపంలో చిత్రించి పూజ చేసుకుంటారని చెప్తున్నారు బాబా. కానీ వాళ్ళు సత్యత్రేతాయుగంలో రారు. ఎక్కడొస్తారు? వాళ్ళు సత్యత్రేతాయుగంలోకి రాకపోయినా కూడా ద్వాపర కలియుగాల్లో వాళ్ళు ఒక భక్తి కూడా ఉంటేనే వాళ్ళు సత్యంగా ఉంటారు కాబట్టి, కొంత ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు కాబట్టి, ఆత్మానుభూతి జరుగుతుంది కాబట్టి బాబా ఏం చేస్తారు, మధువనం పీస్ పార్క్ నుండి మొట్టమొదటి క్యూ ఆబు పర్వతం కింద వరకు ఉంటుంది అన్నారు. అదృశ్యం ఇంకా జరిగిందా? జరగలేదు, రాబోతుంది. తర్వాత బాంబే వరకు క్యూ ఉంటుంది. సాధు సన్యాసులు, ధర్మపితలు, అనేక ధర్మాల వాళ్ళు ఈ ఆబు పర్వతంలో భగవంతుడు అవతరించారు, ఆ స్థానాన్ని చూడాలి అని కుతూహలంతో వస్తారు. అందుకే బాబా ఏం చెప్పారు మనకి, ఆ స్థానాన్ని ప్రసిద్ధి చేయండి, మీరు ప్రసిద్ధి అవ్వద్దు. గుళ్ళో పూజారి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్, వరల్డ్లో సెకండ్ వచ్చింది. ఆ గుళ్ళో పూజారి ఎవరున్నారో ఆ భక్తులకు అవసరం లేదు. ఏం కావాలి వాళ్ళకి?
ఆ విగ్రహాన్ని దర్శనం కావాలి. అదేవిధంగా అంతిమలో బాబా ఒక జ్యోతి స్వరూపంలో సాక్షాత్కారం అవుతారు వాళ్ళకి. తర్వాత శ్రేష్ఠ దేవతలు కూడా సాక్షాత్కారం అవుతారు. ఆ సంస్కారాలు నింపుకుని మళ్ళీ పరంధామ నుండి ఆ యుగంలో, భక్తి ఉన్న యుగంలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆత్మలో రికార్డ్ అయిపోయినటువంటి ఆ శక్తులు చిత్రాల రూపంలో తయారు చేస్తారు. కనకదుర్గం ఉంది, కనకదుర్గ అంటే ఎవరు? కనకం అంటే బంగారం, దుర్గ అంటే దుర్గుణాలని నాశనం చేసే ఆత్మ. వారికి శక్తులు చూపిస్తారు అక్కడ, సింహం మీద కూర్చున్నట్టు, అంటే ప్రకృతి మీద విజయం పొందింది ఇలా చూపిస్తారు. ఎవరు చూపిస్తారు? అంతిమలో బాబాతో పాటు శ్రేష్ఠ దేవతలు ప్రత్యక్షం అవుతారని చెప్పారు బాబా. అది విశ్వ సమ్మేళనమని వేదిక. ఎంతమంది వెళ్తారు? ఒక 10 యావరేజ్ని కనకదుర్గ, అయ్యప్ప, ఇలాగా శ్రేష్ఠ దేవతలు అక్కడికి వెళ్ళి వాళ్ళ శరీరాలు ఆ విధంగా ప్రత్యక్షం చేస్తారు బాబా. అర్థమైందా? కాబట్టి మీరు శ్రేష్ఠ దేవతలుగా అంతిమంలో విశ్వమంతా కలిసిపోయిన సమ్మేళనంలో మీరు ప్రత్యక్షం అవ్వాలి అంటే మీరు ఒకటే నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? ఒకే బలము, ఒకే నమ్మకము, సేవలోని సర్వసంబంధాల్లోని. ఒకే బలం అంటే ఎవరిది? బాబా బలం పెట్టుకోవాలి. నమ్మకం ఎవరి మీద పెట్టుకోవాలి? బాబా మీద పెట్టుకోవాలి. ఈ సేవ చేసేటప్పుడు నాకు ఒక సర్టిఫికెట్ కావాలి సెంటర్కి, పలానా అక్కయ్య కావాలి, పలానా అన్నయ్య కావాలి అనుకుంటే మీకు సేవలోకి వచ్చేటప్పటికి ఒకే బలం ఒకే నమ్మకం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆ పరీక్ష నడుస్తుంది. సర్వ సంబంధాలు వచ్చేటప్పటికి తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా, సఖుడిగా, ప్రియుడిగా, బంధువుగా అన్నీ బాబాతోటే ఉండాలి. కానీ ఇప్పుడు విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే ఆ విధంగా ఉండటం లేదు. ఎవరొకరికి ఆధీనం అయిపోతున్నారు కాబట్టి వాళ్ళు విశ్వ సమ్మేళన వేదిక మీదకి అభినయించడానికి పాత్ర లేదు వాళ్ళకి. 33 కోట్లలో అష్టరత్నాలు 8 మంది వచ్చారు. ఈ శ్రేష్ఠ దేవతలు కూడా వేళ్ళ మీద లెక్కెట్టే వాళ్ళు. మనకి వేళ్ళు ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి, కాళ్ళు చేతులే కలిసి. అలా వేళ్ళ మీద లెక్కెట్టేవారు అంటే దాని అర్థం చాలా తక్కువ సంఖ్యలో వస్తారు, 2 అంకెల సంఖ్యలోనే వస్తారు. వేళ్ళ మీద లెక్కెడతాం అంటే అది. కాబట్టి మీకు నిజంగా విశ్వమనే సమ్మేళనం వేదిక మీద బాబాతో పాటు మా ఒక్క భవిష్యత్తులో పూజింపబడే స్వరూపం సాక్షాత్కారం అవ్వాలి అంటే ఈరోజు నుంచి ఒకే బలము, బాబా తప్ప ఇంకెవ్వరూ మీకు అనుభవం అవ్వకూడదు. అందుకే మిమ్మల్ని ప్రతి ఇంట్లో శివాలయం చేసుకోండి, ఇంకెక్కడికి వెళ్ళకండి అని బాబా నొక్కి నొక్కి చెప్పిస్తున్నారు నా ద్వారా. ఒకే బలం, ఒకే నమ్మకం. ఇందులోని సర్వసంబంధాలు సేవలోని. సేవలోకి వచ్చేటప్పటికి ఏమంటున్నారు? వాళ్ళకి ఆ కనెక్షన్ లేదు, వీళ్ళకి ఈ కనెక్షన్ లేదు, లేకపోతే వాళ్ళ వాళ్ళు కాదు, వాళ్ళు వీళ్ళు కాదని ఒకరికొకరు విమర్శించుకుంటున్నారు రాజకీయ నాయకుల్లాగా. ఆ విమర్శించుకునే వాళ్ళు, ఆ విమర్శని స్ప్రెడ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా అసలు శ్రేష్ఠ దేవతను చూడటానికి కూడా అర్హత ఉండదు వాళ్ళకి. అర్థమైందా? భగవంతుడు అందరినీ రమ్మంటున్నారు, ఏ ఒక్కరిని స్పెషల్గా చెప్పట్లేదు. కాబట్టి అంతిమలో బాబాతో పాటు శ్రేష్ఠ దేవతలు ప్రత్యక్షమవుతారు విశ్వ సమ్మేళన వేదిక మీదకి. వాళ్ళు ఆ శక్తులు
గుర్తించుకుని మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ శక్తుల ద్వారా చిత్రం తయారు చేస్తారు. భగవంతుడి తిన శక్తులకు పూజ జరుగుతుంది కానీ చిత్రానికి పూజ జరగదు అక్కడ. నెక్స్ట్ పాయింట్, శత్రువుని ఏ విధంగా భావించాలి అంటున్నారు బాబా. బాబా ఏం చెప్తారు, శత్రువు లేకుండా మనం సంపూర్ణము. శత్రువు అయినా కానీ ఏదో ఒక జన్మ యొక్క కర్మల ఖాత ఈ శత్రువు ద్వారా పూర్తవుతుందని అనుగుణం చేసుకోవాలంటున్నారు బాబా. బ్రహ్మబాబాకి ఫస్ట్ కృష్ణుడు అష్టరత్నాల్లో ఫస్ట్ నెంబరు 111లో వస్తారు. 1వ నెల 1వ తారీఖు 1వ సంవత్సరంలో వస్తారు. అతనికి కూడా ఎన్నో నిందలు వచ్చినాయి. కాబట్టి బాబా ఏమంటున్నారు, మీకు ఏదో జన్మలో మీరు 63 జన్మల్లో ఏదో జన్మలో ఎవరినొక్క నిందించుంటారు మీరు. ఆ నింద ఖాతా కింద తయారైపోతుంది. ఆ ఖాతా ఇప్పుడు వేరొక ద్వారా పూర్తవుతుంది, లేకపోతే వాళ్ళే ఈ జన్మలో ఉండి మిమ్మల్ని నిందించవచ్చు. అందుకు బాబా ఏమంటున్నారు, ఏదో జన్మలో నేను ఎవరినో నిందించాను కాబట్టి ఆ ఖాతా ఈ ఆత్మ ద్వారా పూర్తవుతుంది అని అనుగుణం చేసుకోమంటున్నారు. మీరెంతో స్మృతిలో ఉన్నారు, కిందకి తీసుకొచ్చే ఆత్మలు కూడా మీ దగ్గర మీ నుంచి ఉంటారు మీ దగ్గర. అప్పుడు కూడా ఏమంటున్నారు, వీళ్ళని నేను కూడా ఏదో మంచి పని చేస్తున్నప్పుడు నేను అక్కడ పాడు చేసి ఉంటాను అని అనుగుణం చేసుకుని వాళ్ళ పట్ల కూడా సర్వాత్మల పట్ల కూడా దాతగా అయ్యి వరదానిమూర్తిగా ఉండాలంటున్నారు బాబా. 3వ పాయింట్, బలహీన ఆత్మను కూడా కళ్యాణకారి భావంతో శక్తివంతంగా తయారు చేసే స్థితి తయారు చేసుకోవాలంటున్నారు బాబా. గ్లాని అంటే నిందను కూడా మహిమ యోగంలోకి మార్చుకోండి అంటున్నారు బాబా. ఎలాగైతే ద్వాపరయుగం నుండి శివబాబాను కూడా గ్లాని చేశారు కదా, నువ్వు సర్వవ్యాపమని, ఇలా భక్తిలో కూడా భగవంతుడిని ఎన్నో విధాలుగా గ్లాని చేశారు. అయినా భగవంతుడు ఆ గ్లానిని స్వీకరించకుండా దయాహృదయంతో వాళ్ళకు కూడా పావనం చేస్తున్నారు కదా. అదేవిధంగా మీరు ఎంత శ్రేష్టాత్మలుగా తయారవుతారో అంతంత మిమ్మల్ని కిందకి తీసుకొచ్చేటువంటి స్థితిలో ఉండే ఆత్మలు కూడా మీ సన్ముఖంలోకి మీ ఎదురుగా వస్తారు. అటువంటి ఆత్మల పట్టు కూడా మీరు దయావృద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ ఖాతా సూక్ష్మ పాపాలు వాళ్ళ ద్వారా తీరిపోతున్నాయి. మీరు నిజంగా నిందించబడేవారు కాదు, కానీ వాళ్ళ సంస్కారం అది కాబట్టి నిందింటారు. కాబట్టి బాబా అంటున్నారు, మీ అప్పుని వాళ్ళు తీర్చేస్తున్నారు కదా, మీ సూక్ష్మ పాపాలు వాళ్ళు సూక్ష్మంగా అంటగట్టుకుంటున్నారు. చూడండి, ఎవరికైనా గ్యారంటీ సంతకం పెట్టామనుకోండి అప్పు ఇచ్చేటప్పుడు, తీసుకున్నవాడు దివాళా తీస్తే గ్యారంటీ సంతకం వాళ్ళని వసూలు చేసేస్తారు. అలాగే మిమ్మల్ని నిందించే వాళ్ళని కూడా ఏదో జన్మ యొక్క ఖాతా పూర్తయిపోతుంది బాబా బాబా అని స్మృతిలో బాబాకి దగ్గరగా అవుతూ ఆ నిందను స్వీకరించకుండా ఉంటే మీరు సంపూర్ణం అయిపోతారు అంటున్నారు బాబా. మీరు శ్రేష్టాత్మ అవ్వాలంటే సూక్ష్మ పాపాలు కూడా ఉండకూడదు. వాళ్ళు సంపూర్ణ పాపాత్మలు అవ్వాలంటే మీ పాపాలన్నీ వాళ్ళు తీసుకోవాలి అంతే కదా. మనం చూడండి, రూమ్ని క్లీన్ చేసేటప్పుడు అదేం చేస్తుంది మిషను, అక్కడ ఉన్న చెత్తనంతా కూడా లోపలికి తీసేసుకుని ఆ డోర్ తీసేటప్పుడు బయట పారిపోసేయచ్చు.
అదే మళ్ళీ మోటార్ రివర్స్లో తిరిగినప్పుడు ఇక్కడ ఉన్న చెత్తని దూర దూరంగా కూడా తరిమేయచ్చు. ఒకే ఒక యంత్రము ఒక గదిలో ఉన్నటువంటి దుమ్ముని లోపలి పీల్ చేసుకుని తర్వాత ఆ డోర్ తీసిన తర్వాత బయటకు పోసేసేలాగా ప్లాన్ అది యాక్ట్ చేస్తుంది, పాత్ర అభినయిస్తుంది. అదే మళ్ళీ అక్కడ ఉన్నది దూరంగా కూడా పంపేసేలా కూడా బయటికి పంపేసేలా కూడా చేస్తుంది. అలాగే బాబా ఏమంటున్నారు అంటే, మీరు శ్రేష్టాత్మగా అవ్వాలంటే మిమ్మల్ని నిందించే వాళ్ళని కానీ మిమ్మల్ని కిందకి తీసుకొచ్చే వాళ్ళపై కానీ బలహీనాత్మలపై కానీ మిమ్మల్ని ఏమీ అనలేదు, కానీ పాపం చాలా బలహీనంగా ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా మీరు దయావర్షం కురిపించుకుంటూ నా ఖాతా పూర్తవుతుంది లేదా ఇది ఒక పరీక్ష అనుకుని మీరు ఆ విధమైన పాత్ర సాక్షి స్థితిలో అభినయిస్తే సంపూర్ణం అయిపోతారంటున్నారు బాబా. అర్థమైందా? మరి ఈరోజు మనం ఇంకెవ్వరికి కూడా ఎవరు కూడా ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని అనుకోకూడదు. ఖాతా పూర్తి అయిపోతుంది అనుకోవాలి. ఒక్కోసారి బాబా ఏం చేస్తారు, మీకు ఖాతా ఏమీ లేదు, పరీక్ష రూపంలో కూడా డ్రామా పరీక్ష పెడుతుంది. ఆ పరీక్ష రూపంలో కూడా మీకు ఇవన్నీ కూడా వస్తాయి. నిందించే వాళ్ళు వస్తారు, గ్లాన్ చేసే వాళ్ళు వస్తారు, ఏయో చేస్తారు. అది కానీ ఎక్కువ సమయం నడదు. మొన్న ఒక మంచి కార్యంలో ఒకళ్ళు కామెంట్ పెట్టారు, అబ్బే ఇదంత కరెక్ట్ కాదు, ఇదంత రాంగ్ అది అని అదని ఇదని. వెంటనే బాబా ఏం చేశారు, మీ యొక్క శుభాశీస్సులకి మీ యొక్క నిందలే మాకు ఆశీస్సులుగా భావించి మీకు శతకోటి కృతజ్ఞతలు అని చెప్పించారు బాబా. అంటే ఇంకా ఆత్మ మళ్ళీ కామెంట్ చేయడం అనేది మళ్ళీ అసలు దర్జాపుల్లో లేదు ఆత్మ. ఎందుకంటే భగవంతుడినే నిందింటారు, మనం లెక్క కాదు కదా. అదే కదా చెప్తున్నారు బాబా, నన్ను ఎంతోమంది నిందింటారు, ఎవరైనా చనిపోతే ఓ భగవంతుడే నువ్వు తీసుకెళ్ళిపోయావా ఆయన అంటారు. ఆయన ఎందుకు తీసుకెళ్ళిపోతాడు? అసలు నీ కర్మల జననం అనేది ధర్మం, మరణం అనేది నీ కర్మ అని చెప్తారు. జననం ధర్మం, మరణం కర్మానుసారంగా ఉంటుంది అని చెప్పి భగవంతుని నిన్ను అనేక రకాలుగా నిందిస్తారు. అసలు భగవంతుడు లేడనే అంటారు. అయినా సరే ఆయన ఏం చేశారు, సచిత్ర యుగంలోకి వచ్చే వాళ్ళకి జ్ఞానం యోగాలు నేర్పారు, ద్వాపర కలియుగాల్లో వచ్చే వాళ్ళకి ఏమో భక్తి నేర్పారు, కలియుగంలో చివరి కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించి సమాజాన్ని పాడు చేసి భగవంతుడు లేడనేటువంటి స్టేజ్లో తీసుకొచ్చే వాళ్ళని కూడా దయావృదయం కురిపించి దయావర్షం కురిపించి వాళ్ళని కూడా లాస్ట్లో ఒక్క జన్మైన భూమి మీద పుట్టి ఈ సుఖాలు అనుభవించాలని ఆశించాడు భగవంతుడు. అంతే కదా మరి విశ్వసమ్మేళనమైన వేదిక ఎందుకు పెట్టాడు, ఆయన సత్యయోగం స్థాపన చేయడానికే వచ్చారు. మరి మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు బాధ్యత తీసుకున్నారు? దయాహృదయుడు అన్నమాట ఆయన. అంటే ఆయన నిందింటున్నారంటే ఆయనకు కూడా ఖాతా ఉందనా? ఆయనకేం ఖాతా ఉండదు, మనం ఖాతా తయారు చేసుకుంటాం. అందుకే మనల్ని ఎవరైనా నిందించడం, మనం ధర్మంగా సత్యంగా నడుస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని నిందించినప్పుడు మనల్ని కిందకి తీసుకొచ్చేసేటువంటి ప్లాన్ కూడా తయారు చేసుకున్నప్పుడు ఇద్దరు ఇంకొకళ్ళు ఏంటంటే చాలా బలహీనతగా ఉంటారు పాపం, వాళ్ళకి ఏమీ తెలియదు అమాయకులు. ఈ ముగ్గురిని కూడా ఇంకోటి ఏం చెప్పారు, నిన్ను గ్లాని చేసేవాళ్ళని, ఇంక నిన్ను ఆత్మ ఎంత మంచి పని చేసినా నిన్ను నిందింతానే ఉంటారు. వీళ్ళ నలుగురిని కూడా నువ్వు ఏ విధంగా భావించాలంటే, ఏదో జన్మలో నేను ఇటువంటి తెలుసో తెలియక చేశానేమో, అది ఖాతా తయారైపోయింది, ఆ ఖాతా ఆ అప్పుని వీళ్ళ మీద వేసుకుంటున్నారు అని తృప్తి పడిపోయి సంపూర్ణం అయిపోతున్నారు బాబా.
ఆ తృప్తిలో ఆ సంతృష్టతలో ఆ రహస్యంలో ఆ కర్మల గుషగతిలో ఆ కర్మల కాత భస్మమయ్యేటువంటి చక్రంలో నీ చరిత్ర తయారు చేసుకోవాలని చెప్తున్నారు బాబా. అర్థమైందా? శత్రువుని ఏ విధంగా భావించాలనేది ప్రశ్న అన్నమాట. అది అంటే మనం ప్రశ్న కింద తయారు చేసుకున్నాం. సంగమయుగం యొక్క అతి ముఖ్య విశేషతలు ఏమిటి? సంగమయుగంలో చాలా విశేషాలు ఉన్నాయి, కానీ అతి ముఖ్యమైన విశేషాలు ఏంటి? ఏంటి ఎక్కడ చెప్పారు బాబా? ముఖ్యమైన విశేషతలు ఏంటంటే ఈ యుగంలో భగవంతుడు ప్రత్యక్షం అవుతారు. ఇంకే యుగంలోనే ప్రత్యక్షం అవరు. జ్ఞానం చెప్తారు, ఇంకే యుగంలోనే జ్ఞానం చెప్పరు. ఆశీర్వేదాలు ఇస్తారు, ఇంకే యుగంలోనే ఆశీర్వేదాలు ఇవ్వరు. భక్తులకి సాక్షాత్కారం అవుతారు, జ్ఞానులకి సాక్షాత్కారం అవుతారు. తర్వాత ఉన్నతోన్నతమైన బ్రాహ్మణులు కూడా ప్రత్యక్షం అవుతారు. సత్యమైనటువంటి జ్ఞాని యోగి బ్రాహ్మణాత్మలుగా పిలువబడే వాళ్ళు కూడా ప్రత్యక్షం అవుతారు ఈ యుగంలో. మీ 84 జన్మల కథ కూడా ప్రత్యక్షం అవుతుంది. నువ్వు ఎక్కడ జన్మ తీసుకుంటావు, ఏ యుగంలో తీసుకుంటావు, ఏ కుటుంబంలో పుడతావు, ఏ పాత్ర అభినయంతో కూడా సాక్షాత్కారం అయిపోద్ది అన్నారు బాబా. అంతిమలో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు మనం పశ్చాత్తాపడతాం, నేను ఏంటి బాబా ఇంత పురుషార్థం చేసాను, ఇలా చేసాను, అలా చేసాను, ఇలా ఉన్నానేంటి, ఈ పాత్ర ఏంటని మీరు అనుకుంటారు అప్పుడు. అందుకే ఇప్పుడు బాబా ఆయన మీద నింద లేకుండా ఈ 40 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి వాణీలు మీకెవరో చెప్పకపోయినా, మీకు ఇవ్వకపోయినా, మీకు తెలియకపోయినా బాబా అట్ల వివరాలు మీకు ఇచ్చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా. ఇప్పుడైనా మీరు గ్రహించకుండా దీన్ని సామాన్యంగా భావించి మీరు వేరేగా అనుభవం చేసుకుంటే పోగొట్టుకుంటారు. కాబట్టి మీ అదృష్టంగా భావించండి. 40 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి ఇది ఇప్పుడు మీకు హయ్యెస్ట్ 4 నెలల్లో ఇచ్చేస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి జ్ఞానము ఆపేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టేసి ఆయన మీ అందరికీ ఇచ్చేస్తున్నారు. ఒక 2 రోజులు 2-3 రోజుల నుంచి ఇదే అని ఇంగ్లీష్లో ఉన్నాయి కొన్ని బుక్కులు, ప్రింట్ అవి ఉన్నాయి, మధువాణి నుంచి తెచ్చుకున్నాం. ఇంగ్లీష్లో కూడా బాబా చెప్పించేస్తారు. అంటే ఆయన మీద నెపం లేకుండా చేసేసుకుంటున్నారు బాబా. ఎవరో ఇవ్వలేదు, ఆయన ఇస్తున్నాడు మీకు. ఎవరో ఇవ్వలేదు, ఆయన ఇస్తున్నప్పుడు మీరు తీసుకోండి. డేట్తో సహా మధుమంలో వచ్చిన వాణి ఇది. ఇంకా భగవంతుడు సాధారణంగా 2 శరీరాలను వస్తారు. కాబట్టి బాబా చెప్తున్నారు సంగమయుగం యొక్క విశేషత ఏమిటంటే స్వయం భగవంతుడు ప్రత్యక్షం అవుతారు యుగంలో. ఉన్నతోన్నతమైన బ్రాహ్మణులు ప్రత్యక్షం అవుతారు. అంటే అందరు ప్రత్యక్షం అవుతారు అక్కడ? ఎవరు ఉన్నతోన్నతమైన అన్నాడు అంతకే బాబా. 84 జన్మల కథ కూడా ప్రత్యక్షం అయిపోతుంది. శ్రేష్ఠ జ్ఞానం కూడా ప్రత్యక్షం అవుతుంది. ఇటువంటి జ్ఞానం మీకు ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే జ్ఞానానికి వీళ్ళు సంలగ్నత మురళీపై సంలగ్నత ఉంటే 15 రోజులు సరిపోతుంది అంటున్నారు బాబా ప్రాప్తి సంపాదించుకోవటానికి. ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. ప్రత్యక్ష ఫలం కూడా అనుభవం చేసుకుంటారు. భవిష్య ఫలం గురించి కూడా ఆలోచిస్తే ఆ ఆత్మని ఏమంటారు? భవిష్యత్ అనేది వర్తమానంలో త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని మళ్ళీ త్యాగం చేసినప్పుడు ప్రత్యక్ష ఫలం భవిష్యత్తు ఫలం వస్తుంది అంటున్నారు బాబా. సంగమయుగంలో ప్రత్యక్షంగా ఫలం ఇచ్చేస్తారు బాబా. ఆ ఫలాన్ని మనం స్వీకరించకూడదు. మీరు ఒక షోరూమ్ పెట్టారు, కొన్ని వస్తువులు తెచ్చుకున్నారు, కొన్ని వస్తువులు రోజు అమ్మారు,
అందులో మీకు ఎంత వస్తుంది 25% 30% లాభం ఉంటుంది కదా ఒక 100 రూపాయలతో ఉన్నటువంటి వస్తువు మీరు అమ్మినప్పుడు ఆ రోజు మీకు 25 రూపాయలు లాభం వచ్చింది ఆ 25 రూపాయలే మీరు ఖర్చు చేసుకోవాలి మళ్ళీ ఆ వస్తువును పట్టుకొచ్చి షోరూమ్ లో పెట్టాలి లేకపోతే మీకు రొటేషన్ ఉండదు ఆఖరుగా షాపు దివాలా తీసేస్తుంది అదే విధంగా సంగమేగములో మహారథి లాగైట్ విద్యార్థి వరకు కూడా ప్రత్యక్ష ఫలాన్ని భగవంతుడు ఇస్తాడు ఆ ప్రత్యక్ష ఫలాన్ని మీరు 25% వరకే తీసుకోవాలి మిగిలిన 75% ఆ తండ్రిని ప్రత్యక్షం చేయడానికి ఉపయోగించాలి వాళ్ళే శ్రేష్టాస్తి శ్రేష్టమైనటువంటి తండ్రి యొక్క శ్రేష్టమైన బ్రాహ్మణులు అంటున్నారు బాబా వాళ్ళే ప్రత్యక్షం అవుతారు లేదు ప్రత్యక్ష ఫలం భగవంతుడు ఇచ్చిన తర్వాత మొత్తం అంతా నువ్వు స్వయం సుఖం కోసం విశ్రాంతి కోసం భవిష్యత్తు ఏదో ఆలోచించి భయంతో నువ్వు అంతా పోగేసేసుకున్నావు ప్రత్యక్ష ఫలాన్ని అంతా తినేసావు ఇంకా భవిష్యత్తు ఏముండదు నీకు కాబట్టి బాబా ఏమంటున్నాడు ఒక వృక్షం కూడా ఏం చేస్తుంది బీజం నాటావు నీళ్ళు పోసావు కొమ్మలో రెమ్మలు కొంచెం పైకి వచ్చి పశువులకు అందకుండా ఉండే వరకు కంచి కట్టావు అదేం చేస్తుందో నువ్వు చేసిన ఆ సేవకి అంతిమలో ఫలాలు ఇచ్చేస్తుంది నీకు ఒక ఇత్తనానికి వందలాది వేలాది ఫలాలు కొన్ని సంవత్సరాలు ఇచ్చేస్తుంది అప్పుడు నువ్వేం చేయాలి కొన్ని నువ్వు పూజించాలి కొన్ని అవసరం అయితే మార్కెట్లో ఇచ్చుకుని క్యాష్ చేసుకోవచ్చు కొన్ని మళ్ళీ పాత పెట్టాలి ఆ వచ్చిన విత్తనాలను మూడు రకాలుగా ఆ ఫలాలను ఉపయోగించాలి నువ్వు భుజించాలి రెండు మార్కెట్లో ఇచ్చుకుని కొంత క్యాష్ చేసుకోవాలి మూడు మళ్ళీ ఆ పక్కన పాతాలి ఈ వృక్షం శిథిలం అయిపోయేటప్పటికి అది వచ్చేలాగా నాన్నగారికి మామిడి తోట ఉండేది ఒక 2-3 ఎకరాల వరకు వాళ్ళు కొనుక్కొని తోట కొనుక్కున్నాక వచ్చేవాళ్ళు ఇంతకని మాట్లాడుకుని మినహాయింపు ఉండేది అన్నమాట మనకి ఇన్ని కాయలు ఇవ్వాలని ఒక రూమ్లో గడ్డేసి ఎన్నో కాయలు పెట్టేసేవారు 2-3 రూములు నిండిపోయి మేము ఎన్ని కావాలంటే అన్ని భుజించేవాళ్ళు చూశారు అక్కడ ఏం జరిగిందో వాళ్ళ నాన్నగారు మా నాన్నగారికి ఇచ్చినటువంటి ఆస్తిలో కొన్ని ఆ మామిడి మొక్కల్ని వాళ్ళకి ఇచ్చారు అమ్ముకునే వాళ్ళకి కొన్ని మినహాయించారు అంటే కొన్ని మనం తీసుకున్నాం కొన్ని పాడైపోతాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి దానం చేసుకున్నారు మళ్ళీ ఏం చేసేవారు కొన్ని ముచ్చట్లు అవుతుంటే పక్కనే మధ్యలో ఒక మొక్కను పాతేవారు అప్పుడు మీకు అన్ని తరాలు అన్ని జన్మలకి మీ మానవులకి ముని మనవులకు కూడా అది స్థిరంగా ఉండిపోతుంది అదేవిధంగా భగవంతుడు ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చినప్పుడు మీరు 25% వరకు ఒక వాణిలో క్లియర్గా చెప్పాడు 25% వరకు మీరు వాడుకోవచ్చు 1 కోటి రూపాయలు ఇచ్చారు మీకు ఏదో బిల్డింగ్ కట్టమని లేకపోతే స్థలం కొనమని లేకపోతే మీరు మౌలిక సదుపాయాలు తీసుకోండి అని ప్రత్యక్ష ఫలం ఇచ్చారు బాబా ఆ ప్రత్యక్ష ఫలాన్ని పూర్తిగా మనం మనసుఖం కోసము ఉపయోగించుకుంటే భవిష్యత్తులో నీకు 0 అయిపోతుంది ఏముండదు కాబట్టి ఇప్పుడు పరిశీలించుకోండి మహారథుల అగైతు విద్యార్థి వరకు ప్రత్యక్ష ఫలాన్ని నేను ఏ విధంగా నేను జ్ఞానంలోకి వచ్చాను నాకు అప్పుడు ఆస్తి ఎంత ఉంది ఇప్పుడు ఆస్తి ఎంత ఉంది అప్పుడు సాధనాలు ఎన్నున్నాయి ఇప్పుడు సాధనాలు ఎన్నున్నాయి అప్పుడు నాకు ఎంత ధనం ఉంది ఇప్పుడు నాకెంత ధనం ఉంది ఇప్పుడు వచ్చేవన్నీ కూడా బాబా పేరు మీద వచ్చినాయా లేకపోతే నా విశేషత ఆధారంగా వచ్చినాయా లేదు ప్రత్యక్ష ఫలంగా వచ్చినాయా ఈ వచ్చినవి నేను స్వయానికి ఉపయోగించేసుకుని సుఖాలు అనుభవించేస్తున్నానా లేకపోతే విశ్వములో వాళ్ళ సుఖాలను పంచిపెట్టడానికి
బాబాని ప్రత్యక్షం చేస్తున్నానా? ఇవన్నీ కూడా మహారథులగైతూ విద్యార్థి వరకు పరిశీలించుకోవాలి, లేకపోతే చాలా నష్టపోతారు. అందుకే భక్తి మార్గంలో అంటారు, ఈరోజు కట్టిన బట్ట కాదు, ఈరోజు తిన్న తిండి కాదు, ఆకాశానికి భూమికి వంగి ఉండాలి అంటారు భక్తిలో. ఈరోజు కట్టే బట్ట కాదు, ఈరోజు తినే తిండి కాదు, ఆకాశానికి భూమికి వంగి ఉండాలి అంటారు. ఆకాశం అంటే పరమాత్మకు వంగి ఉండాలి, భూమికి అంటే ఇక్కడ ఎవరో ఇచ్చిన ధనాన్ని మనం స్వయం విశ్రాంతి కోసం ఉపయోగించుకుంటే బాబా ఏం చెప్పాడు, భవిష్యత్తు ఫలం సమాప్తి అయిపోతుంది ఇక్కడే అన్నారు. కాబట్టి ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి లా ఒకటే, ఎవరిని కూడా ఈ లా క్షమించదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్, అంతిమ పరీక్ష ఏ విధంగా ఉంటుంది అంటున్నారు బాబా? అంతిమ పరీక్ష చాలా భయంకరంగా ఉంటుంది అంటున్నారు బాబా. ఇప్పుడు వచ్చే పరీక్షలో చాలా తక్కువ పరీక్షలు, కానీ అంతిమ పరీక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. అవి రేపు బాబా క్లియర్గా చెప్తారు. అంతే చెప్పారు ఇక్కడ పాయింట్. ఇప్పుడు వచ్చే పరీక్షలు చాలా సింపుల్ పరీక్షలు. స్లిప్ టెస్ట్ ఉందనుకోండి, 3 నెలలకు పరీక్ష పెట్టాడు అనుకోండి, 3 నెలలు చెప్పిన కోర్సు మీద పెడతారు. అది యాన్యువల్లో 9 నెలలు గడిచిన తర్వాత పెట్టే కోర్సు 9 నెలలతో పెడతారు. అంటే ఈ 3 నెలల పరీక్షలో నీకు మార్కులు బాగా వచ్చినాయి అనుకున్నప్పుడు నువ్వు మంచి అటెన్షన్ పెట్టుకున్నావు అన్నమాట చదువు మీద. అలాగే బాబా ఏమంటున్నారంటే, ఒకేసారి బాబా మనకు ఫెయిల్ అయిపోయి పరీక్ష పెట్టడు. ఇప్పటికి మీకు లాక్డౌన్ పెట్టారు బాబా. ఎందుకు పెట్టారు? ఏ అక్కయ్య ఏ అన్నయ్య విద్యార్థులాగైతే టీచర్ వరకు మహారథి వరకు ఎవరిని ఒక్కళ్ళని కూడా అడుక్కోకూడదు. నాకు ఇది లోటు వచ్చిందో, నాకు అది లోటు వచ్చింది, ఇది పంపండి అది పంపండి అడుక్కున్నామంటే ఇంకా ఆయన మనకి తోడు లేనట్టే. ఒకే బలము లేదు అక్కడ, ఒకే నమ్మకం లేదు అక్కడ. నువ్వు ఏ రూపంలో అడుక్కున్నా రేపు అంతిమ పేపర్లో కూడా అట్రమోస్ట్గా ఫెయిల్ అయిపోతావు. విద్యార్థి అయినా అంతే, మహారాజైన అంతే, మధ్యలో ఉన్న వాళ్ళైనా అంతే. ఒకేసారి పరీక్ష పెట్టలేదు అందుకే ఆయన తెలివిగా ఏం చెప్పారు, విద్యార్థిని వేరు చేసేసాడు, టీచర్ని వేరు చేశాడు. నువ్వు ఒకే బలము ఒకే నమ్మకము సేవలోని సర్వ సంబంధాల్లో ఉంటావా అనేది ఒక పరీక్ష పెట్టాడు మనకి ఇక్కడ. మీరు భగవంతుడు చేసే ప్రతి కార్యంలో చాలా కళ్యాణం ఉంటుంది, అద్భుతమైన కళ్యాణం ఉంటుంది, అవినాశీ కళ్యాణం ఉంటుంది, అనుభవం చేసుకునే కళ్యాణం ఉంటుంది, అవ్యక్త స్థితిలోకి వెళ్ళే కళ్యాణం ఉంటుంది. ప్రపంచం అంతా కూడా అద్భుతం అద్భుతమైన గుణగానాలు చేసే కళ్యాణం ఉంటుంది. మరి నువ్వు కళ్యాణాన్ని గ్రహించకుండా నీకు అంతకుముందు నుంచి వస్తున్న సంస్కారం కూడా ఇక్కడే ఉపయోగించుకున్నావంటే భవిష్యత్తులో వర్తమానంలో కూడా సంపూర్ణంగా అశాంతితో అడుక్కునే వాళ్ళకి ఏమంటాడు బాబా? పండు పండు పండు, లేదు లేదు వెళ్ళిపోండి అంటారు అంటాడు. అలాగే ఇక్కడ మనం ఏ శక్తి కానీ ఏ వస్తువు కానీ ధనాన్ని కానీ ఏది కూడా మనం ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మను అడుక్కోకూడదు. అందుకోసం బాబా ఇక్కడ ఏం చేశారంటే విడదీసేసాడు అందరినీ. కూతురికి వివాహం చేసినప్పుడు, యుక్త వయసు వచ్చినప్పుడు కట్నం ఇచ్చేసి పెళ్లి చేసేస్తారు. ఇన్ని కాసులు బంగారం, వెండి, ఇన్ని ఎకరాల భూమి అని రాసేసుకుని
పత్ర ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఇంకా కూతురు అత్తవారు వీళ్ళందరూ పుట్టింటి వాళ్ళని అడుక్కున్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు ఏమంటారు? పోనీ అడుక్కున్నారు కదని ఒకటి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకోటి అడుక్కుంటారు, ఇంకోటి అడుక్కుంటారు. ఇలా అడుక్కోవటంలో ఏమైపోయిందంటే అడుగంటిపోయారు ఇద్దరు కూడా, అడుగంటిపోయారు. ఇంకా లేకపోతే కోర్టుకి వెళ్ళిపోతారు, నాకు ఇంకా కట్నం రావాలని, లేకపోతే విడాకులకు వెళ్ళిపోతారు. ఈ అడుక్కునే వాళ్ళకి అశాంతి దుఃఖము రెండు నయనాల కింద ప్రత్యక్షమయ్యి ఎదురుకుండా కనపడుతుంటాయి. కాబట్టి ఎప్పుడు అడుక్కోవటం మానేయండి, ఏమైపోయినా ఉండి అడుక్కోవద్దు. ఇప్పుడు అంతే అటువంటి పరీక్ష రాబోతుంది ముందు ముందు. ఆ పరీక్ష పెట్టకుండా ఏం చేసాడంటే ఇక్కడ స్లిప్ టెస్ట్ పెట్టాడు మనకి, చిన్న పరీక్ష పెట్టాడు. ఇప్పుడు ఫిల్టర్ అయిపోయింది, అప్పుడే 4 నెలలు అయింది కాబట్టి ఎవరు ఏ విధంగా అడుక్కుంటున్నారో, ఎవరు ఏ విధంగా నా బలం పెట్టుకుంటున్నారో, ఎవరు ఏ విధంగా ఒకే నమ్మకం పెట్టుకుంటున్నారో, ఒకరినే పెట్టుకుంటున్నారా, ఇవన్నీ కూడా సూక్ష్మతనంలో సూక్ష్మ మిషనరీ రికార్డ్ చేసేసింది సీసీ కెమెరా లాగా. కాబట్టి ప్రతి దాంట్లో కళ్యాణం ఉంటుంది, కళ్యాణం కళ్యాణం ఇమిడి ఉంటుంది. కళ్యాణాన్ని చూసినప్పుడు నిన్ను విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తాడు. కళ్యాణాన్ని చూడకుండా స్వార్థంతో ఉన్నప్పుడు నిన్ను వదిలేస్తాడు బాబా. ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేస్తాడు, ఏం చేయాలో చేస్తాడు. అర్థమైందా? అంచేత ఎవరిని, ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మని అడుక్కోకూడదు. ఈ ఒక్క సూత్రాన్ని మీరు పాటించినప్పుడు ఒకే బలము ఒకే నమ్మకం అనే సబ్జెక్టులో ఫుల్ పాస్ అయిపోతారు. అలా ఫుల్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది వచ్చారు అంటే అష్టరత్నాలు, నెక్స్ట్ 100, నెక్స్ట్ 16,000. మిగిలిన వాళ్ళు దాసీలైనా ప్రజలైనా దాసదాసీలైనా వేరువేరు పాత్రలో పాత్ర అభినయించే వాళ్ళైనా ఒకే బలం ఒకే నమ్మకం లేని వాళ్ళు అనేది స్పష్టమైపోతుంది ఇక్కడ జ్ఞానం ఆధారంగా. జ్ఞానమనే దర్పణంలో నీ సంస్కారాన్ని చూసుకో, ఏ విధంగా ఉందా, అడుక్కునే సంస్కారం ఉందా, దాచుకునే సంస్కారం ఉందా, దాత అయ్యే సంస్కారం ఉందా, అద్దులో ఉందా, బేహద్దులో ఉందా. ఇలాగా ఈ జ్ఞానం, బాబా చెప్పే జ్ఞానంలో నీ సంస్కారం ఏ విధంగా మిక్స్ అవ్వంది చూసుకోండి. చాలా సమయం అయిపోయింది, ఇప్పటికెళ్ళి లాక్డౌన్ 4 నెలలు అయిపోయింది, 5వ నెల జరుగుతుంది. ఇంకా ఆయన ఏమైనా నడిపితే కొద్ది సమయం నడిపిన తర్వాత ఈ 5 నెలలు 6 నెలల్లో ఎవరు ఏ విధంగా ప్రవర్తించారు, ఒకే బలము ఒకే నమ్మకము సేవలోని సర్వసంబంధాల్లోని ఎన్నెన్ని మార్కులు తెచ్చుకున్నారో సూక్ష్మతనంలో ఈశ్వరుడు కాంతి పుణ్యం ద్వారా పనిచేసే ఒక శక్తివంతమైనటువంటి కంటికి కనపడని మిషన్లో మీరు ఏ సెకండ్లో ఏం సంకల్పం చేశారు, ఏం మాట్లాడారు, ఏ కర్మ చేశారు, ఏ సంబంధంలోకి వచ్చారు, ఎవరిని మోసం చేశారు, యజ్ఞానికి ద్రోహం చేశారా, యజ్ఞానికి దూరం అయ్యారా, అందరినీ యజ్ఞానికి దగ్గర చేశారా, నా జ్ఞానం ఎంత పొందావు,
నా జ్ఞానం ఎంతమందికి నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చావు, ఇవన్నీ రికార్డ్ అయిపోతాయి. సింపుల్గా ఏం చెప్పారంటే, ఏ సెకండ్లో ఏమి సంకల్పం చేసేవో, ఏ ధ్వనిలోకి వచ్చేవో, ఏ కర్మ చేసేవో, ఏ సంబంధం జోడిసేవో, ఆ సంకల్పాలన్నీ కూడా భగవంతుని క్రాచ్ చేసేటండి సూక్ష్మతలు రికార్డ్ అయిపోతాయండి. ఆ భగవంతుని క్రాచ్ చేసినప్పుడు భగవంతుడికి టచ్ అవ్వదు, రికార్డ్ అయిపోద్ది అంతే. ఎండ పైన ప్రతి ఇంటి మీద పెడుతుంది ఎండ, కానీ అది ఏం చేస్తుంది, పెంకటిల్లు మీద ఎండ పడినప్పుడు కింద రూమ్ కూలింగ్ ఉంటుంది. అలాగే ఈ సృష్టిలో ముఖ్యంగా బ్రాహ్మణాత్మలో 33 కోట్లు కూడా ఏ సమయంలో ఏ సంకల్పం చేశారు, ఏ సమయంలో ఏం మాట్లాడారు, ఏ సమయంలో కర్మ ఏ కర్మ చేశారు, అది శ్రీమతంగా ఉందా, మన్మతంగా ఉందా, అంటే వాళ్ళ మనసు చెప్పినట్టుందా, లేకపోతే వాళ్ళ సాంగత్యంలో ఉండేటువంటి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు చెప్పిన స్వార్థంతో ఒప్పుకున్న కర్మ ఉందా, ఇవన్నీ రికార్డ్ అయిపోతాయి. ఓకే బాబా, మంచి వాణి, చాలా విశాల హృదయంతో. ఈ చిన్న పరీక్షలు, ఇప్పుడు వచ్చే పరీక్షలు చాలా చాలా భయంకరంగా ఉంటాయని చెప్తున్నారు. చూడండి, చిన్న యాక్సిడెంట్ అయితే కారుకి దెబ్బ తగిలిందనుకోండి, పోన్లే భగవంతుడు మమ్మల్ని ప్రాణాలు రక్షించేయడాన్ని తృప్తిపడతాం. కారు శిథిలమైపోయి అందులో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు వదిలేస్తే ఘోర ప్రమాదం కింద దాన్ని ట్రీట్ చేస్తారు. ఆ రాబోయేది ఘోర ప్రమాదం అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు జరిగేది చిన్న యాక్సిడెంట్ లాంటిది. అప్పుడు ఏమనుకుంటాం, చిన్న యాక్సిడెంట్లో పోలే కారు పోతే పోయింది, మళ్ళీ బాగు చేయించుకొచ్చి ప్రాణాలు రక్షించాడు భగవంతుడు అంటాం. మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు కారు తుక్కు తుక్కు అయిపోద్ది, నుగ్గు నుగ్గు అయిపోద్ది, అందులో వాళ్ళందరూ సన్ని శరీరం వదిలేస్తారు. అలాగ జరుగుతుంది, భవిష్యత్తులో వచ్చేటువంటి దృశ్యాలు అంత భయంకరంగా, అంత ప్రమాదకరంగా, అంత సింపుల్గా సర్వం కూడా వినాశనం అయిపోయేలాగా వస్తుంది. బీ కేర్ఫుల్ అని బ్రాహ్మణాత్మలకి, ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకి తన ఒక్క భవిష్యత్తు ఎలా చిత్రించాడో అది మనకి విచిత్రంగా వాణిలో చెప్పి తర్వాత చిత్రంలో చూపించేస్తాడు. థ్యాంక్ యూ బాబా, అద్భుతమైన వాక్యాలు. విరాళం లేకుండా రోజంతా చెప్పాలనేటువంటి శక్తిని మాకు ప్రసాదించి ఈ యూట్యూబ్లో వింటున్నటువంటి అనేక ఆత్మలకి అద్భుతమైన శక్తిని ప్రసాదించినందుకు మీ రుణము మేమెవరం కూడా తీర్చుకోలేము బాబా, తీర్చుకోలేము. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.